ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న విన్నపం. ఒక జర్నలిస్ట్గా ఒక విశ్లేషణ కూడా ఇది తప్పకుండా మీ దృష్టికి తీసుకురావాలి. నిన్న మొన్న ఎవరి మీద కేసులు పెట్టారు పోలీసులు? ఏ నేపథ్యంలో పెట్టారు? ఒక్కసారి మీ పోలీస్ అధికారులను అడగండి, తెలుసుకోండి. అదే నిజమైతే, అదే న్యాయమైతే, అదే ఖచ్చితంగా మీ నిర్ణయం కూడా అయి ఉంటే పునరాలోచన చేయాలి. ఎవరి మీద మీరు కేసులు పెట్టింది? రైతుల మీద. దేనికోసం? ఎంఆర్ఓ ఏదైతే రూల్ కాదు, ఏదైతే న్యాయబద్ధం కాదు, ఆ పద్ధతిలో అక్కడ రైతుల భూముల దగ్గరికి వచ్చి సర్వే చేసే ప్రయత్నం జరిగినప్పుడు ఎందుకమ్మా సర్వే అని అడిగారు. చేతులెత్తి దండం పెట్టి మరీ అడిగారు. ఆకలవుతుందా, అన్నం తినమ్మా అని అన్నం పెట్టారు, మర్యాద చేశారు. కానీ మీరు చేసింది ఏంటి? 426 మంది రైతుల మీద ఆమె మీద దాడి చేసినట్టుగా. దాడి చేస్తే ఎవరికైనా దెబ్బ తగిలిందా? కనీసం కారు గాలి తీశారా? ఏం లేదే. ఎండలో వాళ్ళు కూర్చొని నిర్బంధించలా. నిర్బంధం అనే పదం మీకు సంబంధించింది, ఇక్కడ రైతులకు సంబంధించింది కాదు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి బతిమిలాడుకోవడం మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు చూశారు కదా, బతిమిలాడుతున్నారు, అభ్యర్థిస్తున్నారు, చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఇంకొకటి వాళ్ళకి తెలియదు, మీరు నేర్పితే ఫ్యూచర్లో నేర్చుకుంటారు తప్పని పరిస్థితుల్లో. అది కూడా ఆలోచించాలి వాళ్ళు నేర్చుకుంటారా లేదా అని. సరే, ఆ సమస్య పక్కన పడితే మరొక రోజు రోజా గారు వచ్చారు. ఆమెను అభ్యర్థిద్దామని వెళితే మళ్ళీ ఆమెను ఆపారని, ఆమె మీద దాడి చేశారని, తెలుగుదేశం గూండాలు చేశారని. గూండాలకి రైతులకు కూడా కనీసం తేడా తెలియనటువంటి నాయకులు ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్ ఏంటి అని చాలా ప్రాథమికమైన సందేహం వస్తుంది. గుర్తించలేరా? పోని మీరు గుర్తించలేదనుకోండి, మీ అధికారులు, పోలీస్ అధికారులు మీ చెప్పు చేతల్లో నడుచుకుంటున్నటువంటి దౌర్భాగ్య పాపం తప్పని పరిస్థితిలో అసహాయ దశలో ఉన్నటువంటి పోలీసులు మీ మాట మేరకు, మీ నిర్ణయాల మేరకు పనిచేస్తున్నటువంటి ఒక బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి తెలియదు ఆ గుండాలు ఎవరు? తెలుగుదేశం వాళ్ళు ఎవరు? రైతులు ఎవరు? గ్రామస్తులు ఎవరు? ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు? దాడి చేశారా లేదా అన్నటువంటి ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ సమయంలో ఉన్నటువంటి అధికారులు లేరా అక్కడ? దాడి చేశారా? చేయలేదే. చేస్తుంటే చూయించండి, ఒక్క వీడియో చూయించండి, ఒక్క అధికారిని అక్కడికి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించండి. ఎందుకు ఇంత దుర్మార్గమైనటువంటి దమన నీతి? ఇదే పరిస్థితి అయితే ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నటువంటి ఒకే ఒక నిజం, గత ఎన్నికలలో మీ పార్టీ నుంచి పార్లమెంటు మెంబర్స్గా 25 ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల మీద అతి తీవ్రమైన నేరారోపణలు, 23 మీద అత్యంత హేయమైన, నీచమైన, దుర్మార్గమైనటువంటి విషయాలలో ఇన్వాల్వ్ అయ్యారని కేసులు ఉన్నాయి. ఆ డిక్లరేషన్ ఎవరిచ్చారు? మీకు చెప్పారో లేదో, మీకు చూయించారో లేదో, మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు, బాబు మేము రేప్ కేసులో ఉన్నాం, అయ్యా మేము దాడి కేసులో ఉన్నాం, మహానుభావ ఎన్నికల కమిషనరా ఇదిగో నా జాతకం అని వాళ్ళు ఇచ్చినటువంటి జాతకం ప్రకారం చూస్తే 25 తీవ్రమైన నేరారోపణలు ఉన్నటువంటి వ్యక్తులే ఉన్నారు పార్లమెంటు మెంబర్స్గా. మరి వాళ్ళని వదిలేశారే, వాళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది మనం. ప్రజాస్వామ్యంలో రైతులు గొంతెత్తి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు మోసపోయి కన్నీళ్ల మధ్య మిమ్మల్ని బతిమిలాడుతుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారే, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? మీ పాలనలో మీరు చెప్పిన మాటను నమ్మి ఎన్నికలకు ముందు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అంటే మిమ్మల్ని నమ్మి అవకాశం ఇస్తే వాళ్ళకి ఇది సమాధి కింద మార్చే ప్రయత్నం మీరు చేస్తున్నటువంటి నాయకుల అభిప్రాయాలు మీకు తెలియట్లేదా? వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీకు వినపడట్లేదా? ఇంక్లూడింగ్ స్పీకర్, ఎంత ధైర్యం స్పీకర్కి? ఐఎమ్ ఆస్కింగ్ హిమ్. ఇది సమాధి పూర్తిగా ఇక్కడున్నటువంటి ప్రాంతం మొత్తం శ్మశానం అనే ధైర్యం ఎవరిచ్చారు మీకు ఈ ధైర్యం? రాజ్యాంగం లేదా? ప్రజలకు హక్కులు లేవా? మాట్లాడే జుడిషియరీ లేదా? నిలబెట్టే హక్కు మాకు లేదా? అడిగే పరిస్థితి ఎవరికీ లేదనుకుంటున్నారా? కాబట్టి మేము అడిగేది ఒకటి, ఇవాళ నిర్బంధాన్ని పెంచి, అలాగే కొంతమంది ప్రాంతీయ అక్కడున్నటువంటి 29 గ్రామాలలో జేఏసీ నాయకుల మీద మీరు పెట్టినటువంటి కేసులకు, నిర్బంధమైనటువంటి చర్యలకు ఇవాళ పూర్తి మద్దతుతోటి
ఆ ప్రాంతంలో బంద్ చేసినటువంటి కార్యక్రమాన్ని మీరు దగ్గరగా చూస్తుంటారు. అఫ్ కోర్స్ మీ డ్రోన్లు కూడా చూపించుంటాయి మీ అధికారులకు. మరి ఈ పరిస్థితుల్లో ఎంతకాలం ఇలా మీరు వేధిస్తారు? అందుకే కేసులు పెట్టడం కాదు, గుళ్ళకు వెళ్ళి మొక్కులు తీర్చుకునే వాళ్లను ఆపి నిర్బంధంగా ఇళ్లకి తిప్పి పంపటం కాదు ముఖ్యమంత్రి గారు మనకు కావాల్సింది. మీరు ఇచ్చినటువంటి హామీ, రాజధాని నగర నిర్మాణానికి నిర్బంధంగా ప్రతిపక్షంలో ఉండి మీరు శాసనసభలో ఏక వాక్యంతో మీరు ఇచ్చినటువంటి మద్దతు ఒకసారి గుర్తు చేయండి. ఆఫ్ కోర్స్ ఇవాళ మీ ప్రయారిటీలు మారితే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సమాధానం చెప్పండి. మరొక మాట, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే, ఇంట్లో ఎలుకలు పడితే ఏ ఇంటిని ఎవడు ప్రపంచంలో తగలబెట్టుకోలేదు. ఆ ఎలుకను బయటకు పంపారు, ఆ ఎలుకను చంపేశారు. అంతేకాని ఇన్సైడర్ ట్రేడింగ్ మీరు అన్న ప్రకారం 10% జరుగుంటే వాళ్ళని శిక్షించండి. మరొకసారి రాజకీయాల్లోకి రాకుండా వాళ్ళు రాజకీయ నాయకులు అయ్యుంటే మళ్ళీ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయనటువంటి చట్టాలను డిమాండ్ చేయండి ముఖ్యమంత్రి గారు. ఇవా ముఖ్యమంత్రిగా మీకు చేతులెత్తి దండం పెడతాం. కానీ ఏదో ఒక కారణం చెప్పటం, ఏదో ఒక పిచ్చి మంత్రి, ఒక నత్తి మంత్రి, ఒక తెలియని మంత్రి, ఒక మూర్ఖుడు మాట్లాడుతూ భాష వ్యవహారం ప్రతిదీ రైతులను రెచ్చగొట్టే పరిస్థితి. ఏ మాత్రం ఇది పాలన కాదు, సంస్కారవంతమైనటువంటి ప్రవర్తనే కాదు, సత్ప్రవర్తనతో చేసే పాలన కాదు. మీరు చెప్పినటువంటి మాట ఏది నిజం కాదు, నవ్వుతూ సేవకులుగా ఉండాలి అన్నటువంటి మాట, కానీ గూండాలుగా ఉంటున్నారు మీ నాయకులు. మీరు గమనించండి, మీరు పూర్తిగా బాధ్యత తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఎవరి ఏ మహిళలనైతే మీరు దేవాలయాలకు వెళ్ళి మొక్కులు తీర్చుకోకుండా అడ్డుపడ్డారో అదే మహిళలు, అదే రైతులు, అదే గ్రామాల వాళ్ళు మీకు మద్దతుగా ఉండటానికి ఇవాల్టి కూడా సిద్ధంగా ఉన్నారు. మీ పట్ల ఆశగా ఎదురు చూస్తున్నారు. కారణం మీరే సమాధానం చెప్తారు, మీరే వాళ్ళ బాధ తీరుస్తారు అని. ఆ ప్రయత్నం మీరు చేయండి. మీరు ఆ ప్రయత్నం చేసిన వాళ్ళుగా మిగలాలని అందరం భావిస్తున్నాం. ఈ ఒత్తిడిని తగ్గించండి, ఈ కన్ఫ్యూజన్ని తీసి పక్కన పెట్టండి. కన్ఫ్యూజన్ చేసే వ్యక్తులను మంత్రులుగా తీసుకోకండి. బూతులు మాట్లాడే దుర్మార్గులను మీరు రాజకీయాల్లో ప్రోత్సహించకండి. మీరు చెప్పే మాటల్లో నిజాయితీ ఉంటే, నిజం ఉంటే ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టండి. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు, ఈ దేశానికి ఏ రాజకీయం నేర్పాలని ఇలాంటి వ్యక్తులను మంత్రులుగా తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు, మళ్ళీ చెప్తున్నాం, దేవాలయాలకు వెళ్ళి మొక్కులు తీర్చుకోవాలనుకున్నటువంటి అదే మహిళలు వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళ హక్కు మేరకు మీరు ఒక్క హామీ ఇస్తే పొర్లు దండాలతో మిమ్మల్ని దేవుడిగా ఆరాధిస్తారు. మరొక రాజకీయ పార్టీ 29 గ్రామాలలో కనపడదు, కనుచూపు మేరలో అండర్లైన్ చేసుకోండి. కానీ మీరు అద్భుత అవకాశాన్ని వదిలేసుకుంటున్నారు, దాంతోపాటు మీ బాధ్యత నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. అందుకే అంటున్నాం, మీరు మీ బాధ్యతను తీసుకుంటే మీరే దేవుడు, మీరే దేవుడు. దాట్టు రాజన్న రాజ్యంలో ఆయన చేసినటువంటి అనేక మాటలున్నాయి, అనేక శబదాలున్నాయి, అనేక ఆశలున్నాయి, ఆ వాటిన్నిటిని నెరవేరుస్తాను అన్నారు మీరు. ఒక్కటి రైతుల పట్ల, ముఖ్యంగా అమాయకంగా రైతులు భూములు ఇచ్చారు, అసహాయ దశలో వాళ్ళు ఉన్నారు. ప్రజలందరికీ 5 కోట్ల ఆంధ్రులకు న్యాయం జరుగుతుందని భూములు ఇచ్చారు, కానీ కేవలం వాళ్ళ కోసం ఇవ్వాలి, ఆ విషయం మీకు తెలుసు. అలాగే రాజధాని నగర నిర్మాణానికి మీరు ఎప్పుడూ వ్యతిరేకించరా. ఇవాళ ఎందుకు వచ్చింది మీకు ఈ సంశయం? 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి లేదు అని ఇవాళ ఒక చిన్న ఆర్థికవేత్తను పిలిచి కూర్చోబెట్టినా కూడా అర్థమవుతుంది, అది అబద్ధం. ముప్పు ప్రాంతం అని మంత్రి చెప్పిన మాట అబద్ధం. కమిటీలు, 1 నిపుణుల కమిటీ, 2 హై పవర్ కమిటీ, దీస్ ఆర్ ఆల్ ప్రైవేట్ కంపెనీస్, మీకు సంబంధించి జీ హుజూర్ అని చెప్పేటటువంటి కమిటీలు ఇవి. మీకు తెలుసు, మాకు తెలుసు. అందుకే అంటున్నాం, ఈ ప్రాంత రైతులకు ఇవాళ మీరు నమ్మకం పెంచే బాధ్యతను ఖచ్చితంగా తీసుకోండి. వాళ్ళు పొర్లు దండాలతో మీకు స్వాగతం పలుకుతారు. అలాగే మీరు ఏది చెప్తే అది చేయటానికి సిద్ధం. ఏ రాజకీయ పార్టీని కూడా ఈ ప్రాంతంలోకి మీరు ఒక్క మాట, ఒక్క కనుసైగ చేస్తే ఏ నాయకుడిని కూడా రానివ్వరు. ఎప్పుడు మీరు వాళ్ళ తరపున నిలబడినప్పుడు దయచేసి ఈ సత్యాన్ని గుర్తించండి. ఇది తొందరలోనే జరగాలని ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు మేల్కోండి. ఆఫ్ కోర్స్ మా అభిప్రాయం ఒకటి ఉంది, మీరు నిద్రపోతే మేల్కుంటారు. నిద్రపోవటంలా నటిస్తున్నారు, కానీ నటన వదిలేద్దాం. మిమ్మల్ని ఎవరో
ఆశతోనే ఉంటాం మేము, మిమ్మల్ని ఎవరో తప్పుదో పట్టించారనే ఆశతో ఉంటాం. కానీ మీరు తిరిగి మళ్ళీ వీళ్ళందరికీ జవాబుదారీగా నిలబడే యువ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశ.